దేశంలో ఉండి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ గవర్నెన్స్ ద్వారా గ్రామాల్లోని ప్రజలను డిజిటల్ పథకం విధి విధానాలు నేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా పథకం ఎంతగానో దోహదపడుతుంది. దీనిలో భాగంగా మారుమూల గ్రామాల్లో బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించే బ్యాంక్ మిత్ర సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు. డిజిటల్ ఇండియాలో భాగంగా బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించేందుకు బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో బ్యాంక్ సేవలు అందించాలని ప్రభుత్వాలు బ్యాంక్ మిత్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా వెదిరే మండలంలోని వెలిచాల గ్రామానికి చెందిన నాగభూషణం ఆంధ్ర బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్ గా చేరి ప్రజలకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నాడు. శిక్షణ పూర్తి చేసుకుని తనకున్న మెడికల్ షాపులో ఒక ప్రక్కన బ్యాంక్ లావాదేవీలు చేసుకుంటూ తాను ఉపాధి పొందుతున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. వెలిచల గ్రామంలో దాదాపు 5,000 మంది జనాభా ఉండగా సాధారణ ఖాతాలు కాకుండా 650 మందికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిపించాడు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా వచ్చే సదుపాయాలను ప్రజలకు వివరించడమే కాకుండా వారిని పథకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాడు. ఖాతాదారులకు ఏటీఎం కార్డు, ఆధార్ కార్డుల ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేసి ఇస్తున్నాడు. అటల్ పెన్షన్ యోజనలో 330 రూపాయలు మరియు 12 రూపాయల బీమా పథకాలు కూడా ప్రజలతో చేయిస్తున్నట్లు నాగభూషణం తెలిపారు. మా జన్ధన్ ఖాతాలో ఎక్కువ మట్టుకు పెన్షన్దారులు ఉంటారు, వృద్ధులు, వికలాంగులు. వీళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రతి నెల పెన్షన్ రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చి తీసుకుంటారు. వాళ్ళు బ్యాంకుకు వెళ్ళడం అనేది అవసరం లేకుండా మేము ఇక్కడ వారికి చెల్లింపులు చేస్తూ ఉన్నాము. వీళ్ళే కాకుండా గ్రామ ప్రజలు కొత్తపల్లి బ్యాంకులో కానీ, ఆంధ్ర బ్యాంకులో ఎక్కడి ఖాతాలైనా మా దగ్గర ఆధార్ కార్డు ద్వారా క్యాష్ డిపాజిట్ విత్డ్రాలు చేయడం జరుగుతుంది. ఏటీఎం కార్డు ద్వారా కూడా విత్డ్రాలు డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండడంతో మహిళలు వారికి అనుకూల సమయాల్లో వచ్చి డబ్బులు జమ చేయడం లేదా నగదు ఉపసంహరించుకోవడం చేస్తున్నారు. మా పిల్లలు మధ్యాహ్నం లంచ్కి వస్తారు, వాళ్ళు వచ్చేసరికి ఉండాలని మాకు బ్యాంకు పోవడానికి వీలు కాకుండా ఉండేది. ఇక్కడే బ్యాంకు ఉండడం ద్వారా మేము కావలసినప్పుడు డబ్బులు వేసుకోవడం తీసుకోవడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఏటీఎం కూడా అందుబాటులో ఉంది. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు పొద్దున 8 నుంచి రాత్రి 8 దాకా మాకు చాలా సౌకర్యంగా ఉంది. మా బ్యాంకుకి వెళ్ళినా కూడా చాలా టైం వేస్ట్ అయ్యేది. ఇక్కడ మాకు అన్ని దగ్గరనే ఉండడం ద్వారా టైం కూడా కలిసి వస్తుంది. అందువల్ల మాకు ఇక్కడ ఉండడం చాలా బాగుంది. గ్రామంలో బ్యాంకు మిత్ర ఉండడం వల్ల మాకు బ్యాంకు నుంచి ఏవైతే సేవలు ఉంటాయో అవన్నీ కూడా గ్రామంలో లభించడం వల్ల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రతి సంక్షేమ పథకం కూడా బ్యాంకు ఖాతాకే అనుబంధం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా అవి గ్రామంలో ఉండడం వల్ల మరి గృహిణులు కానీ ముసలి వాళ్ళు కానీ వికలాంగులు కానీ చాలా మందికి ఈ దూరభారం తగ్గి వారికి ఎన్నో మంచిగా సౌకర్యాలు పొందే అవకాశం కలిగింది ఈ బ్యాంకు మిత్ర ద్వారా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.